వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్. సార్, ఒకటి వచ్చి వైపుంటపురం అన్నపురం సర్వే చేయండి, మొత్తం ఆక్రమణ. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేస్తాం. దీని మీద చర్య తీసుకోకపోతే పార్క్ ఉంటుంది, ఆ పార్క్లో ఈవినింగ్ 7 o'clock ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ మద్యం, తర్వాత మహిళలు, తర్వాత అక్కడ రకరకాలైన అశ్లీలత జరుగుతుంది, దాని మీద కూడా తీసుకోవాలి. 15వ వార్డులో చుక్కల భూమి అని చెప్పేసి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో ఈ దీన్ని తొలగించకుండా చాలా డబ్బు మారుతాం, ఎవరికైనా నంబర్లు సర్వే నంబర్లు మార్చేసి ఏదైనా నిత్యావసరమైన వాళ్ళో లేకపోతే బిడ్డ కోసం అమ్ముకోవాలనుకుంటే కష్టాలు పడుతుంటే వాళ్ళకి మాత్రం అవకాశం ఇస్తుంది. ఈ మూడు విషయాలు. తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే జలజీవన మిషన్ మీద మీకు లెటర్ ఇచ్చాం, ఆర్డబ్ల్యూఎస్ఏఎల్ కానీ దీని మీద చర్య తీసుకోవాలి. మీరు చర్య తీసుకోకపోతే మేము సీఎం ఆఫీస్కి దాని మీద సీఎం ఆఫీస్కి వెళ్తాము. రెండోది జలజీవన మిషన్ డీఈలు ఏఈలు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదా కానీ వాళ్ళ కానీ వాళ్ళ మీద కానీ మీరు చర్యలు తీసుకోకపోతే మేము కావాలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కావలి పట్టణంలో గతంలో ఉన్న సమస్యలు, గత ప్రభుత్వంలో పడకేసిన సమస్యలు మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించేదానికి మేము నిరంతరం కూడా వార్డుల వారీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తిరిగి ఎక్కడైతే ఏ సమస్య ఉందో మేము పరిశీలించి ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుద్దో ఆ పరిష్కార దిశగా మేము ప్రయాణం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గత ప్రభుత్వం అన్నపగుంటని, అంటే వైకుంఠపురంలో ఉన్న అన్నపగుంటని పూర్తిగా చుట్టుపక్కల మూసుకుంటా వచ్చేసారు, మట్టితోలేశారు, అక్రమ కట్టడాలు కూడా కట్టారు. అయితే అది కాకుండా అక్కడున్న మురుగుని ఇంకొంచెం మురుగు చేసేదానికి చుట్టుపక్కల మాంసం అమ్మేవాళ్ళు, లేదంటే ఇతర చెత్త, లేకపోతే లెట్రిన్ ట్యాంకుల్లో నుంచి ఆ గుంటకి వాటర్ వదులుతున్నారు, ఆ చెత్త అంతా తెచ్చి దాంట్లో పోస్తా ఉన్నారు. కొంతవరకు పూడింది, అయినా కూడా అక్కడ దోమల బెడద ఎక్కువగా ఉంది, దోమలు కేంద్రంగా తయారైపోయింది గతంలో. అందుకని ఈరోజు మేము అధికారులందరూ కూడా వెంటనే అక్కడికి వెళ్ళి చూసి పరిశీలించి సర్వే చేసి ఆ గుంటని మళ్ళీ పునరుద్ధరణ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, ఎమ్మెల్యే గారికి చెప్తాం, అలాగనే ఈ ఆర్డీఓ గారికి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. దీని మీద వెంటనే ప్రభుత్వ అధికారులంతా కూడా వెంటనే కదిలి అక్కడికి వెళ్ళి పరిశీలించి సర్వే చేసి మనకున్న వరకు బార్డర్ని ఏర్పాటు చేసి అక్కడ ఎవరికి ఆ ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ఈరోజు ఆర్డీఓ గారికి తెలియజేశాము. వెంటనే పరిష్కరించేదానికి కూడా అధికారులు చెప్పారు, కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు వినత పత్రం ఇవ్వడం జరిగింది. రెండోది, వెంగళరావు నగర్లో వరదారెడ్డి పార్క్ ఉంది, ఆ పార్కు సాయంత్రానికి ఆ ప్రాంతంలో అనేక మంది ఆకతాయిలు అక్కడికి చేరి రకరకాల వ్యసనాలకు బానిసైన వ్యక్తులు, అలాగనే కొంత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మంచి ఐఆర్ అఫీషియల్స్ అంతా, జవహర్ భారత్ కాలేజీ లెక్చరర్స్, రిటైర్డ్ లెక్చరర్స్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు బయటకు రాలేక అడగలేక అడిగితే వాళ్ళ మీద దాడులు చేసేదానికి కూడా సన్నద్ధంగా ఉన్నారు. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ మద్యం తాగుతున్నారు, ఆ తర్వాత ఆకతాయిలు వచ్చి అక్కడ కూర్చుంటున్నారు, అక్కడే డిస్టర్బ్ చేస్తున్నారు, పార్కుని పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఎవరో పట్టించుకోవాలి, కాబట్టి ఈసారి మేము కూటమి ప్రభుత్వం తరఫున అధికారులను కదిలించి అక్కడికి వెళ్ళి ఆ పార్కును పరిశీలించి వెంటనే పార్కుని పునరుద్ధరణ చేసి అక్కడ రక్షణ కల్పించాలని చెప్పి, అట్లాగనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడికి వెళ్ళి ప్రతిరోజు బీట్ చేసి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు రక్షణ కల్పిస్తూ న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు ఆర్డీఓ గారికి తెలియజేశాం. తర్వాత గతంలో ఇచ్చిన అర్జీలు కూడా ఉన్నాయి, జలజీవన మిషన్ కానీ లేఅవుట్ల విషయాలు కానీ చెప్పాం, 3 వారాలు అవుతుంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు, దీని మీద మీరు కానీ చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి సన్నద్ధంగా ఉన్నాం. మేము ఇచ్చిన గతంలో అనేక సమస్యల మీద మీకు వినత పత్రాలు అందించున్నాం, మీరు దాని మీద అధికారులకు మేము మా పార్టీ అధికారులు పెద్దవాళ్ళకి తెలియజేస్తాం, పెద్దలకు తెలియజేస్తాం, అలాగనే కూటమి ప్రభుత్వం కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా మేము ఈ విషయాన్ని అన్నీ తెలియజేస్తాం, లేకపోతే అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని తెలియజేసి వెంటనే అధికారులను కదిలించి తొందరగా
ఇవన్నీ పరిష్కారం కావాలా? ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, గత ప్రభుత్వంలో జరిగిన అనేక రకాలైన అన్యాయాలు, అక్రమాలు, ఈరోజు దాన్ని పరిష్కరించుకునే దిశగా కదిలిందాం. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే కొన్ని కార్యక్రమాలు చేసేదానికి సన్నద్ధంగా ఉన్నారు. మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, రోడ్లు కానీ, ఇరిగేషన్ కానీ, కాలువలు అన్నీ కూడా ఒక పక్క వర్క్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి కూడా జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు కిరణ్ గారు, సవీంద్ర గారు, సుజీ గారు, తిరుపస్వామి, అలాగనే వల్లిపే తిరుపతిరావు గారు, శంకర్రావు గారు, మణిదీప్ గారు, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి మేము అధికారుల్ని వెంటనే కదిలిచ్చి రాబోయే సీజనల్ వ్యాధులు ప్రబలేదానికి అవకాశం ఉన్నాయి, సన్నద్ధంగా ఉన్నాయి. సీజనల్ వ్యాధులకు ముందుగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంది. ఈ సీజనల్ వ్యాధులు కూడా వెంటనే పరిష్కారం కావాలంటే అన్నపగుంట లాంటి గుంటలు చాలా ఉన్నాయి కావలటంలో. ఈ గుంటలన్నింటిని కూడా పరిశీలించి ఆక్రమణకు గురైన గుంటల్ని వెంటనే బయటికి విముక్తి చేయించి అక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో రక్షణ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం.